వేణుగోపాల్ గారు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం ఎన్నికలు పెట్టం, ఎన్నికలు జరగవు, ఎన్నికలు జరగనియ్యం. మంత్రులు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు మాట్లాడిన మాట. ఇప్పుడు అదే మంత్రులు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలంతా చెప్తున్నారు. ఈవెన్ చీఫ్ సెక్రటరీ వెళ్ళి ఎస్సీసీని అడిగారు తొందరగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా పెట్టేయండి అని. కామెంట్ చేస్తారండి? ఇంట్లో కామెంట్ చేయడానికి ప్రత్యేకంగా ఏముందండి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని అన్ని రాజకీయ పార్టీలు అందరూ అనుకునేటటువంటి విషయమే. ఒకటి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల్లో ట్రాన్స్పరసీ అనేది పోయిందనేది మేము అనుకుంటున్నాం. ఏ పరిస్థితుల్లో ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది ఎవరికి అంతుపట్టినటువంటి విధంగా ఉంది. ఈవేళ ఒకటి, ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. బట్ ద వే ఇన్ విచ్ దే ఆర్ కండక్టింగ్ గోయింగ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ అనే దాని మీద అన్ని పార్టీలలాగే మాకు కూడా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ప్రక్రియలోని అసలు మొదటి నుంచి నామినేషన్స్ ప్రారంభం నుంచి ఈ ఎలక్షన్స్ రీఆర్గనైజ్ చేస్తే వచ్చినటువంటి నష్టం ఏమిటో మాకైతే అర్థం కాలే. లేదు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ముందు అఖిల పక్షాల సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంఘాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సొసైటీలో, వీటన్నిటిలో కూడా విడివిడిగా చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేమో. ఎస్సీసీ నిర్ణయాలు ఎస్సీసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అఖిలపక్షంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అని. అఖిలపక్షం తీసుకున్నారు వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ రాజకీయ పార్టీలనే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న రాజకీయ పార్టీల ఒపీనియనే కదా. వారి ఎలక్షన్ పెట్టమని అందరూ అడిగారు. అవును, నామినేషన్స్ ప్రక్రియతో ప్రారంభించమని చెప్పారు తప్ప విధురాయల నుంచి తీసుకురమ్మని చెప్పలే. ఇది పూర్తిగా అసలు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి విధులు, విధి నిర్వహణల మీద తిరిగి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. స్వేచ్ఛగా ప్రభుత్వం సహకరించకపోతే లేదా బ్యూరోక్రట్స్ ఏదైతే ఈ వ్యవస్థ ఉందో వారు సహకరించకపోతే ఎన్నికలు ఏ విధంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఎన్నికలు ఆర్గనైజ్ చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో తెరదీసినటువంటి పరిస్థితి. సరే, అది ఓకే. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పిస్తామని ఎస్సీసీ చెప్తుంది. యాక్సెప్టెడా తెలుగుదేశం పార్టీ? ఇందాక నాతో పాటు చర్చలో పాల్గొన్న మిత్రులు పెద్దలు అందరూ చెప్పినట్టుగా అసలు ఎంతమంది ఇప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్లేటప్పుడే అనేక బెదిరింపులకి భయభ్రాంతులకు గురి చేస్తే అభ్యర్థి పారిపోయి తలదాచుకోవడానికి ఎక్కడికో దిక్కుదోచని పరిస్థితులకు పోయినాడు. ఏం ఆధారాలు పెట్టుకుంటాడండి ఆయన దగ్గర? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి ఆ రోజున ఉందా? కలెక్టర్ గారు అంత తీరిగ్గా ఉన్నాడా? కనీసం ఫిర్యాదు చేస్తే ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? అటువంటి వ్యవస్థలో లేదా మీడియా ఎన్ని ఇష్యూస్ అంటే ఎన్ని ఈ రకమైనటువంటి సంఘటనలు మీడియా మటుకు నూకన్ కార్నర్స్ లోకి వెళ్ళి ఎన్ని ఎన్ని సంఘటనలు వెలికి తీయగలుగుతుంది? అభ్యర్థి ప్రాణం దక్కించుకోవడమే ప్రధానం, అది దక్కితే చాలు అనేటువంటి భయభ్రాంతులకు గురై ఉన్న పరిస్థితుల్లో ఆధారాలు దగ్గర చేసుకుందాం మళ్ళీ ఈ రకమైన పరిస్థితి వస్తాయని ఆలోచించగలిగే పరిస్థితి ఆ రోజుందా? సాక్షాత్తు సరే ఇక సంఘటనల దాడి గురించి చెప్పుకుంటే చరిత్ర ఊరికి చరణ చరిత్రం అవుతుంది, కానీ ఈవేళ ఈ రాష్ట్రంలోని గతంలో జరిగినటువంటి సంఘటనలతో ఆ రోజున నామినేషన్స్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు ప్రాణం దక్కితే చాలని పారిపోయేటువంటి సంఘటనలు వేలాదిగా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లో పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక ఒక స్థాయి దాటి వస్తే మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పి ఆ ఎగ్జామ్స్ రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి విధానం ఉన్నటువంటి ఈ వ్యవస్థలోని మరి గడిచినటువంటి ఎన్నికల్ని రెండు మూడు ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికలు ప్రామాణికంగా తీసుకుంటే వచ్చినటువంటి ఏకగ్రీవాలు కానీ లేదా జరిగినటువంటి లాన్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ పరిగణలో తీసుకుంటే ఎన్నికలు రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఫ్రెష్ గా వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి విచక్షణ. ఎస్సీసీ గారి గురించి ఏం చెప్తారు వేణుగోపాల్ గారు? ఇప్పుడు మీకు వచ్చిన అనుమానం, రాజకీయ పార్టీలుగా మీకు వచ్చిన అనుమానం ఎస్సీసీ కూడా వచ్చింది. ఎస్సీసీ బ్రిటన్ గా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది, ఏకగ్రీవాలపైన అనుమానాలు ఉన్నాయి, బెదిరించి జరిగాయని అనుమానాలు ఉన్నాయని ఎస్సీసీ లేఖ రాసింది. అలాంటి ఎస్సీసీ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు, సంభవం ఆయన ఎక్కడో కన్విన్స్ అయి ఉంటారు కదా. అదే మేమంటున్నాం, ట్రాన్స్పరసీ లోపించిందని చెప్పడానికి కారణం అదే. ఇప్పుడు ఆయన కన్విన్స్ అవ్వడానికి లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇచ్చారా? లేదు, గతంలో వేరే స్టేట్స్ లో జరిగినటువంటి సంఘటనలు ఏమన్నా ఉదాహరణగా తీసుకుని
निर्णय తీసుకున్నారా ఇవన్నీ కూడా మరి ఆయన బహిర్గత పరచాలి ఏ ఏ ఇప్పుడు మనకి ఒక నిర్ణయం తీసుకున్నారండి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు నాకు సభ అనిపించిందని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా రమేష్ కుమార్ గారి మీద ఈ ప్రత్యేక పరిస్థితి అంటే మన ముందే ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారు సేమ్ అదే పరిస్థితి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కూడా చేస్తున్నామని చెప్తుంది ఎస్సీసీ ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం ఏమంటున్నాం అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్స్ ప్రక్రియ నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఈ ఈ రాష్ట్రంలోని ఈవేళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొన్నటి వరకు కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడేటటువంటి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థగా ఆయన పోరాటం చేశాడు మరి తర్వాత ఏ రకమైనటువంటి మరి ఆయన ఏ ఏ సిద్ధాంతాలను లేదా ఏ చట్టాన్ని నమ్ముకుని ఏ సూత్రాలను నమ్ముకుని మరి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారో నాకైతే తెలియదు కానీ అది కూడా మేము వ్యతిరేకిస్తాం మున్సిపల్ దీనికి సంబంధించినటువంటి ఏంటి రాజ్యాంగ ప్రకారం వ్యవహరించట్లేదా ఎస్సీసీ ఎస్సీసీకి తెలుగుదేశం పార్టీ ఏమైనా ఉద్దేశాలను ఆపాదిస్తోందా అలా కాదు సార్ ఇప్పుడు రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ లోని కాన్స్టిట్యూషన్ లాయ్ కాదు ఏ లాలో అయినా సరే ఈవెన్ ఇన్ సైన్స్ ఆల్సో ఈవెన్ ఇన్ ఎకనమిక్స్ ఆల్సో ప్రతి థిరీకి కొన్ని ఉంటే ప్రొవైడెడ్ దీస్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఆ దీస్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ అనే విషయంలోని రమేష్ కుమార్ గారు ఏం తీసుకున్నాడో మాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా జనరల్ సపోజ్ ప్రత్యేకంగా ఒక విషయం గురించి చట్టం మాట్లాడినటువంటి పరిస్థితి రాజ్యాంగం మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జనరల్ లాస్ విల్ అప్లై అనేటటువంటి ఒక సూత్రం ఉంది అంటే ప్రత్యేకించి సందర్భాలను బట్టి సర్కమ్స్టెన్సెస్ ని బట్టి సిచ్యువేషన్స్ ని బట్టి చట్టం కొన్ని కొన్ని విషయాల్లో లేదా రాజ్యాంగం కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడినప్పుడు డిస్క్రిషన్ విచక్షణ అధికారాలతో విచక్షణ జ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఈవెన్ జుడిషియల్ సిస్టమ్ లో కూడా ఉంది జుడిషియల్ సిస్టమ్ అదే ఇప్పుడు అవన్నీ ఆ విచక్షణ విచక్షణ జ్ఞానం అవేవి లేకుండా తీసుకున్న నిర్ణయంగా చూస్తుందా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ తీసుకున్న నిర్ణయం క్వశ్చన్ రైట్ గా నేను చెప్పేదానికి విచక్షణ లేదు విచక్షణ జ్ఞానం లేదని వాట్ డస్ ఇట్ మీన్ నేను అనేది ఏంటంటే మీరు ఏ రూల్స్ ప్రకారం ఈ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు అనేది చెప్పాల్సిన అడిగే హక్కు మాకు లేకపోవచ్చు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని నేను భావిస్తా ఉన్నాను.